సార్ అటు అంటే రాష్ట్రంలో చూసినట్లయితే అటు కేసీఆర్ గారు కావచ్చు, ఇంకో విధంగా చూస్తే బీజేపీ పార్టీ కావచ్చు, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనే విధంగా కనపడతా ఉంది. మరి అంతకుముందు అయితే వారంతా కూడా కలిసి ఉన్నట్టుగానే మనకు వార్తలు బాగా వినిపించాయి. నిజంగానే వాళ్ళ వాస్తవం కూడా అలాగే కలవటం జరిగింది. మరి ఈ రోజున చూస్తే పరిస్థితి ఎన్నికల తర్వాత చూస్తేనే ఇంకో విధంగా కనిపిస్తుంది. దీన్ని అసలు మీరు ఎట్లా విశ్లేషిస్తారు? మధ్యలో కాంగ్రెస్ దేముంది అంటున్నారు, మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సరే, ఎవరికి ఏముందో అనేది రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి పరిణామాలు, దానివలన వచ్చే ఫలితాలు, అవన్నీ కూడా ఈ విషయాలను స్పష్టంగా బయటికి వస్తాయని చెప్పి నేను భావించేవాడిని. అయితే 2016లో వచ్చినప్పుడు, అంతకుముందు దాని తర్వాత ఎన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు పోయి నరేంద్ర మోడీ గారిని కలిశారు, గత ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనుకున్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో ఊ అంటే ఢిల్లీ, ఆ అంటే ఢిల్లీ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు, 2016లో హమ్కు కుచి నహీ చాయియే ఆప్కా థోడా ప్యార్ చాయియే అని అడిగినటువంటి ముఖ్యమంత్రి గారు, నోట్ల రద్దు విషయం వచ్చినప్పుడు స్వాగతించిన ముఖ్యమంత్రి గారు, చాలామంది నష్టపోయినారనేటువంటి విషయం, ఈరోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే దేశంలో ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు దెబ్బతింది అనేటువంటి ఒక ఇండికేటర్గా తీసుకోవాల్సినటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్ చూస్తే దశాబ్దాలుగా లేనటువంటి పతనమైనటువంటి స్థితిలో ఈరోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీ సేల్స్ ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పొరపాట్ల, లేకపోతే గత 5 సంవత్సరాల్లో బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్ల? దాంట్లో ప్రధానంగా మన డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు, దానికి చేయగానే వెల్కమ్ చేశారు. సరే చెప్పు, దాంట్లో అంటారు నేను అంటే నేను ఆరోపణ చేయడానికి నా పైన పూర్తి ఆధారాలు లేవు, కానీ వినికిడి ఏమిటంటే పెద్ద ఎత్తున ఈయన దగ్గర ఉండేటువంటి పాత నోట్లను మార్పించుకోవడానికి ఆ రకంగా ఆయన గత్యంతరం లేని పరిస్థితుల్లో అది చేశాడు అనేటువంటి మాట అంటారు. వాస్తవము కాదో అది నేను చెప్పలేను. ఒకటి, జిఎస్టీ విషయంలో దాని ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి లోపాలు ఏది కూడా పట్టనట్టుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా కౌన్సిల్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కానీ ఏది కానీ ప్రతిదానికి కళ్ళు మూసుకొని ఆయనకు పూర్తిగా దాసోహం తెలిపినటువంటిది ఒక సందర్భంగా నేను చెప్పాను. దీనికి కారణం ఏమిటంటే ఆయన ఒక అండర్స్టాండింగ్తో ముందుకు పోయినాడు. ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి దాన్ని కూడా బీజేపీకి మద్దతు చేయడానికే, వారికి బీజేపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ఓట్లను చీల్చడానికే పెట్టినటువంటి ఆలోచన కూడా నేను గతంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు సడన్గా బీజేపీతో మాకు సంబంధం లేదు, బీజేపీతో మాకు ఇది లేదు అని చెప్పేటువంటి మాట నాకు ఒకటే కొంత అనిపిస్తుంది, పాపం కేసీఆర్ గారికి ఏదైనా మోడుతుందా? ఆయనపై 3 సిబిఐ కేసులు ఉన్నాయి. ఒకటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు 2014 ఏప్రిల్లో, ఇప్పుడు బీజేపీలో ఉండండి రఘునందన్ రావు గారు ఒక ప్రైవేట్ కేసు వేస్తే సిబిఐ కోర్టు ఆదేశించింది చంద్రశేఖర్ రావు గారి పైన కేసు నమోదు చేయమని సిబిఐకి ఉత్తర్వులు జారీ చేసింది. నంబర్ 1. నంబర్ 2, ఆయన యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి సమయంలో, కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో 2 తప్పిదాల గురించి సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. 1, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్కు సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టు, చిన్న కాంట్రాక్టు 12 కోట్లది. ఆ 12 కోట్ల కాంట్రాక్టు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఎన్బిసిసి అనేటువంటి కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థకి ఇచ్చిన తర్వాత, కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రైవేట్ సెక్రటరీ రాసినటువంటి ఉత్తర్వులో ఆ కాంట్రాక్టు క్యాన్సిల్ చేసి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ఇవ్వాలని చెప్పి చేస్తే, ఆ కాంట్రాక్టు క్యాన్సిల్ చేసి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ఇస్తే నాణ్యత లోపించినటువంటి పని చేసినటువంటి దాన్ని ఐఐటి ముంబై, మద్రాసు, చెన్నై వాళ్లతో దానిపైన స్టడీ చేయించిన తర్వాత, దాంట్లో ఎంత మోసం జరిగింది అనేటువంటిది తేల్చిన తర్వాత సిబిఐలో దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. 3,
సహారా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారికి బాగా రాయితీ కల్పించేటువంటి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్స్ విషయంలో వారికి అనుకూలంగా ఉండేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి దానిపైన కూడా సిబిఐలో కేసుంది. మరి ఈయన బీజేపీతో ఈ రకంగా ఇటువంటి స్టాండ్ తీసుకుంటున్నాడంటే మరి లోపల ఏదన్నా లోపల అండర్స్టాండింగ్ ఉందా, కావాలని ఏదైనా స్ట్రాటజిక్గా అమిత్ షా గారు కావాలని చెప్తే ఏమైనా చెప్తున్నారా, అది వేరే విషయం కానీ లేకపోతే మాత్రం చంద్రశేఖరరావుకు మూడుతుంది. ఈ మూడు కేసులు దేని వలనైతే అనుకోగా అణిగిమణిగి ఉన్నటువంటి కేసీఆర్ గారు మాకేం బీజేపీతో సంబంధం లేదంటే బిడ్డ మీ పని పడతామని చెప్పి, ఎందుకంటే బీజేపీ చేస్తుండేదే అది, వాతో కలిసి వచ్చినటువంటి వారు ఎన్ని తప్పులు చేసినా వాటిని లెక్కబెట్టరు, ఏ తప్పు చేయనటువంటి వారిపైన తప్పుడు కేసులు నమోదు చేసి జైలు పాలు చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కనుక ఈరోజు ఈ మూడు కేసుల పరిస్థితి ఏమవుతుంది, నేను త్వరలోనే సిబిఐ వారికి ఒక లేఖ రాసి ఐ వాంట్ టు నో ది స్టేటస్ ఆఫ్ దీస్ కేసెస్ అని అడుగుతాను, చూద్దాం వారు ఏం చెప్తారు. రైట్, అంటే సార్ అంటే మీరు ఇప్పుడు అంటే బీజేపీయే ఈ తరహాలో అంటే తన బలాన్ని తెలంగాణలో పెంచుకోవడానికంటే 4 సీట్లు అయితే వారు సాధించడం జరిగింది, మీకన్నా ఒక సీట్ ఎక్కువగానే వచ్చింది. సో వారు ఆ ప్రయత్నంలో భాగంగా కిషన్ రెడ్డి గారికి కూడా సహాయ హోంమంత్రి పదవి ఇచ్చి కేసీఆర్ గారికి బ్రేక్లు వేసేటువంటి ప్రయత్నం చేస్తుందని కూడా అనుకోవచ్చు కదా. సహజంగా చేస్తారు బీజేపీ వారు, అంటే ఏ పార్టీ అయినా వాళ్ళ బలాన్ని పెంచుకోవడానికి ఒక రకంగా 100 సీట్లలో డిపాజిట్ పోగొట్టుకున్నటువంటి వారు, సరే కొంత ప్రభావం మోడీ వలన కావచ్చు, అంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రభావం కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యంని కూడా మనం లేదని చెప్పుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. కేసీఆర్ పైన ఉండేటువంటి వ్యతిరేకతను కాంగ్రెస్ వైపు మళ్లించుకునేటువంటి దాంట్లో విఫలమైనాం. తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్, ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో దేశం మొత్తంలో పరిస్థితులు ఏమైనా దేశంలో గతంలో మీరు ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీలో దేశంలో ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం అంటే కాంగ్రెస్ వైపు ఉంది ఆంధ్రప్రదేశ్, భిన్నంగా ఇక్కడ మనకు రిజల్ట్స్ వచ్చాయి గతంలో అనేక సందర్భాల్లో, దేశమంతా ఒకటైతే ఇక్కడ ఒక రకంగా వచ్చాయి. కనుక కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ దానిపైన ప్రచారం చేసుకోలేకపోయినామా మనం? మిగతా నరేంద్ర మోడీ ప్రభావం కొంతైనా కాంగ్రెస్ వైఫల్యం ఉంది, వారు 100 సీట్లో డిపాజిట్ రాకుండా పోయిందని 4 సీట్లు వచ్చేసరికి కొంత వాపు బలుపు అనేటువంటి విషయాన్ని కూడా రావచ్చు. అయితే వారు కూడా ఒక పథకం ప్రకారం ముందుకు పోతారు, రేపు ఇతర పార్టీలో నుంచి చేర్చుకోవాలనేటువంటి తపన వారిది ఏదైతే ఉందో ఈ దిశలోనే వారు ముందుకు పోవాలనేటువంటి ఆలోచన వారికి చేస్తున్నారు. అయితే ఇది కేవలం నాయకులతోనే అయ్యేటువంటి పనుల లేకపోతే ప్రజల్లో ఆలోచన మార్పు రావడానికి కాంగ్రెస్ ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది అని అనుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఇది వాస్తవం కాదు. కాంగ్రెస్ విల్ ఈజ్ డౌన్ బట్ నాట్ అవుట్, కాంగ్రెస్ విల్ కమ్ అవుట్ అగైన్, కాంగ్రెస్ విల్ బీ ది రియల్ ఫోర్స్, అది నా విశ్వాసం. కానీ వారు చేసే ప్రయత్నాలు వారు చేస్తారు. మరి కేసీఆర్ గారికి కూడా అంటే నేనెవరు అంటున్నారు, ఈజీ కాంగ్రెస్ అయితే కొంచెం ఆపోజిషన్లో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ని భయపెట్టించో బెదిరించో ఇంకో ఇతర మేనేజ్ చేసుకోవడం ఈజీగా ఒక రకంగా గత 5 సంవత్సరాలు అలవాటు అయిపోయింది కేసీఆర్ గారికి. బీజేపీ వస్తే కొంత పరిస్థితి వేరుగా ఉంటుందేమో, వాళ్ళని మేనేజ్ చేయడం కష్టమవుతుందేమో అనేటువంటి ఆలోచన, అంటే అన్ని రకాల అంటే ఒక డిస్కషన్లో డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఆర్ కమింగ్ అవుట్. అంటే వారిద్దరు కొట్లాట మీకు లాభం అని అనుకోవచ్చా? అది వారిద్దరు కొట్లాటనా అది దాంట్లోకి కాకుండా కాంగ్రెస్ స్వతహాగా కాంగ్రెస్కు ఉన్నటువంటి కాంగ్రెస్ యాక్సెప్టబిలిటీని నాయకత్వం మార్పు తీసుకొచ్చి సరైనటువంటి విధంగా ప్రజల్లో విశ్వాసం కలిగించేటువంటి విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన అటు కేంద్ర ప్రభుత్వం పైన సరైనటువంటి విధంగా ప్రజల్లో అవగాహన కల్పించి ధైర్యం కల్పించేటువంటి విధంగా ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందనేటువంటి విశ్వాసం నాకు.